भारत माता की जय, भारतीय जनता देशानी की जनता, भारतीय जनता देशानी की जनता, और अपने संतान नायकत्व बजलाले, और अपने संतान नायकत्व बजलाले। రేపు ఉదయము 10 గంటలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పిఆర్సి దాని మీద ధర్నా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మన పార్లమెంట్ సభ్యులు కన్వీనర్ చెప్పడం జరిగింది. దాని కొరకే ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది నుండి ఈరోజు వరకు పిఆర్సి అమలు చేయడం లేదు. కనీసం ఆలయం కూడా అది కూడా అయ్యారు కూడా దాన్ని కూడా అమలు చేయడం లేదు. ఈ ప్రభుత్వానికి నిమ్మకం నేరెక్కినట్టున్నది. సకల జనుల సభ్యులో కీలక పాత్ర పోషించిన మన సోదరులు ఉద్యోగ సంఘాలు ఎలాంటి కీలక పాత్ర పోషించినో అందరూ మన తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అలాంటి వాళ్ళకే ఈరోజు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా మనము ఇవ్వలేకపోవడం మన ముఖ్యమంత్రి గారు చాలా అన్యాయం చేస్తున్నారు వీళ్ళకు. దాని మీదనే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ రేపు ఉదయం 3 గంటల సేపు ధర్నా కార్యక్రమం ఉన్నది. ఆ ధర్నా కార్యక్రమంలో మిగతా వివరాలు కూడా తెలియజేస్తాం. ఉద్యోగ సంఘాలు చాలా తీరని అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు అదే 27% ఆంధ్రప్రదేశ్ 27% తక్కువ ఉండే వాళ్ళ బడ్జెట్ రోడ్ బడ్జెట్ ఉండే అయినా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఈరోజు మనం తెలంగాణ వీడిపోయినప్పుడు మన మిగులు బడ్జెట్లో ఉన్న కనీసము ఈ ఉపాధ్యాయులు కానివ్వండి, వివిధ వర్గాల మన ఈ పెన్షన్దారులకు ఇవ్వడం లేదు. కనీసం టీచర్స్ కానీ అన్ని ఉద్యోగ సంఘాలు, ఈరోజు ఉద్యోగ సంఘాలు ఆ రోజు సకాలంలో పాల్గొనకుండా ఈరోజు ఇంత తెలంగాణ ఇంత తొందరగా వచ్చేది కాదు. అట్లాంటి వాళ్ళకు కూడా ఇంత అన్యాయం చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. ఇకనైనా మేల్కోవాలి. భారతీయ జనతా పార్టీ ఈ దాని మీద పెద్ద ఉద్యమం చేపట్టబోతుంది. మన రాష్ట్ర అధ్యక్షులు రేపు పిలిపించారు. రేపు ఈ ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు మరియు టీచర్స్ అన్ని సంఘాల నాయకులు పాల్గొనాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. రేపటి నుండి ఈ కార్యక్రమాన్ని మేము అప్ టు ముఖ్యమంత్రి గారు ఉండే భవన్ దాకా తీసుకెళ్తున్నాం. ఇది ఈరోజు ఇది ఇటు అమలు చేయని పక్షంలో కనీసం అయ్యా కనీసం పిఆర్సీ లేనప్పుడు అయ్యారన్న చేయాల్సి ఉండే కనీసం అయ్యారులో చేస్తున్నాడు. పిఆర్సీ లేనప్పుడు అయ్యారు ఎప్పుడైనా చేస్తారు. అంతకుముందు గతంలో ప్రభుత్వాలు ప్రతిసారి పిఆర్ఏ పక్షంలో అయ్యారు అన్న ఇచ్చేది. అలాంటి ఏది కూడా అమలు చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారిని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ సకల జనుల సమ్మె ఆ రోజు ఎలాగ చేశారో ఆ పరిస్థితి అధ్యతలో రాబోతుంది. అలాంటి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తీసుకుపోతుంది. దానికి మా రాష్ట్ర నాయకత్వం దీన్ని ముందుండి నడిపించబోతుంది. ఖబర్దార్ కేసీఆర్ గారు, మీరు ఉద్యోగాలు ఇటు రైతులది ప్రతి ఒక్కరిది మీకు ఈ ఉసురు తలగా మానది. తప్పనిసరిగా ఈ ఉద్యమంలో తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తున్నాం. భారత మాతాకి నుండి ఏర్పడిన నాటి నుండి కూడా ఇప్పటి వరకు మన తెలంగాణ వచ్చినప్పటి నుండి టిఎస్ తెలంగాణ నోటిఫికేషన్ మన ఎంతోమంది చదువుకున్న పిల్లలు ఈరోజు రోడ్ల మీద పడుతున్నారు. వాళ్ళ కొరకు కనీసం ఉద్యోగాల కొరకు ఒకటే ఒక రేషన్ దానికి కూడా ఈ రోజు వరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వలేదు. కొంతమందికి అది ఇచ్చినట్టు చూపించండు, తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వలేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు మన రాష్ట్రం నడుస్తూ ఉంది. ఇక్కడైనా ముఖ్యమంత్రి గారు మేల్కోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి సామాన్యుడు మొదలైతే ఇటు విద్యార్థులు కానివ్వండి, ఇటు ఉద్యోగ సంఘాలు కానివ్వండి, అటు రైతులు కానివ్వండి, చాలామంది మీకు ఇబ్బంది పెడుతున్నారు. అందుకే మొన్న జిహెచ్ఎంసీలో కలగాల్సి వాద పెట్టారు. ఈ ముఖ్యమంత్రి గారికి ఇంకా వారికి ఇంకా అర్థం ఇంకా సోయికి వస్తూనే అంటున్నారు. తొందరగా సోయికి రావాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. పిఆర్సి ఇవ్వాలి మెయిన్ డిమాండ్. పిఆర్సీ అయినప్పుడు కనీసం 2 నెలలు 3 నెలల వరకు మనం కనీసం అయ్యారని ఇస్తారు కదా.